హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డ్స్ కోసం చూసే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మీకు వాలంటీర్స్ దగ్గర దొరుకుతాయి. మీరు ఆన్లైన్లో కావాలని అప్లై చేసుకోవచ్చు, లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా వాలంటీర్స్ హెల్ప్తో అయినా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. అలాగే ఎవరినైనా ఒక ఫ్యామిలీ మెంబర్ని డిలీట్ చేయాలంటే ఎలాగా, తర్వాత వాళ్ళని యాడ్ చేయాలంటే ఎలాగా, అది కూడా చూపిస్తాను. అలాగే ఎవరినైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే వాళ్ళ రేషన్ కార్డ్స్లో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏమైనా నేమ్ కరెక్షన్స్ కానీ ఇలాంటివి చేసుకోవాలనుకున్నా కూడా ఎలా, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక సపరేట్ అప్లికేషన్ అయితే ఇచ్చారు. సో మీరు కొత్త దానికోసం, కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలంటే ఒక ఫామ్ ఉంటుంది, తర్వాత డిలీషన్ అంటే ఒక పర్సన్ని డిలీట్ చేయాలంటే ఒక ఫామ్ ఉంటుంది, తర్వాత మీరు యాడ్ చేసుకోవాలంటే ఒక ఫామ్ ఉంటుంది. మీరు ఏదైతే కరెక్షన్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గ అప్లికేషన్ అయితే తీసుకోవాలి. సో కొత్త అప్లికేషన్ అయితే కనుక ఇలా ఉంటుంది, దీంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదేంటంటే రేషన్ కార్డ్ మిస్సింగ్ డీటెయిల్స్ ఇన్ డేటాబేస్. సో డేటాబేస్లో మీ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ లేకపోతే కనుక, ఒకవేళ మీకు దగ్గర ఫిజికల్గా కార్డు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ లేకపోతే ఈ ఫామ్ ఫిల్ చేస్తే సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి డేటాబేస్లోకి వెళ్తాయి. సో దీంట్లో రెసిడెన్స్ డీటెయిల్స్ కానివ్వండి, అడ్రస్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, సో డీటెయిల్స్ అనేవి ఆల్మోస్ట్ కామన్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక మనిషిని యాడ్ చేయాలన్నా కూడా, డిలీట్ చేయాలన్నా కూడా దానికి సపరేట్ ఫామ్ ఇచ్చారు, అది కూడా నేను చూపిస్తాను. సో ఆఫ్లైన్లో అయితే కనుక మీరు ఏదైతే చూపిస్తున్నారో, గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కానివ్వండి, ఫొటోస్కి సంబంధించి కానివ్వండి, అవన్నీ జిరాక్స్ కాపీస్ అనేవి. సో దానికి అప్లికేషన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డీటెయిల్స్ అనేవి, ఫ్యామిలీ హెడ్ ఎవరు, ఫాదర్ ఎవరు, ఫాదర్ నేమ్ ఏంటి, మదర్ నేమ్ ఏంటి, వైఫ్ నేమ్ ఏంటి, ఇలా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలి. అలాగే ఫ్యామిలీ హెడ్కి సంబంధించిన ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. అలాగే వాళ్ళ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం క్లియర్గా అయితే దీంట్లో కార్డులో మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకు పబ్లిష్ చేయాలి. దీన్ని మీరు స్పందన కార్యక్రమం రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో వాలంటీర్ ద్వారా మీరు సచివాలయంకి వెళ్ళి అయినా అప్లై చేసుకోవచ్చు. సో సచివాలయం అయితే మీకు ఈజీగా అందుబాటులో ఉంటుంది కాబట్టి అదైతే ట్రై చేయండి. ఎవరైనా మెంబర్ని డిలీట్ చేయాలంటే ఈ ఫామ్ యూస్ చేసుకోవాలి. రిక్వెస్ట్ డీటెయిల్స్ అంటే ఎవరిని డిలీట్ చేయాలి, ఆ మెంబర్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషను. సో ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ చనిపోయారా, లేకుంటే అదర్స్ కారణాలు, మేబీ ఇన్కమ్ ట్యాక్స్ రీజన్ కానివ్వండి, లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ రావడం, ఇలాంటి కేసెస్లో వాళ్ళని తీసేయచ్చు. వాళ్ళ డీటెయిల్స్, రీజను, రిలేషన్, మొబైల్ నెంబర్, డెలివరీ టైపు, వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్ కూడా దీనికి అటాచ్ చేయాలి. అలాగే ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా ఇదే ఫాము. పక్కన ఏంటంటే యాక్షన్స్ యాడ్ అని ఉంటుంది, ఆ యాడ్ ఆప్షన్లోకి అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ తీసుకెళ్ళి మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక 3 రోజుల లోపల మీ డేటా అనేది ఎడిట్ చేసేసి మనకు 15th నుంచి 21st వరకు అయితే కొత్త కార్డ్స్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఒక్కో దానికి ఒక సపరేట్ ఫామ్స్ ఇచ్చారు. చాలామంది అడిగారు అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చా, నేమ్లో మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చా, ఎవరైనా యాడ్ చేసుకోవచ్చా, డిలీట్ చేసుకోవచ్చా, ఇవన్నిటికీ సపరేట్ ఫామ్స్ వచ్చాయి. మీరు వెంటనే వెళ్ళి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే, అడ్రస్ అనుకోండి, అడ్రస్ సంబంధించిన ప్రూఫ్, ఆధార్ కానివ్వండి, లేకుంటే మీ గ్యాస్ బిల్ కనెక్షన్ కానివ్వండి, ఏదో ఒకటి ప్రూఫ్ ఇవ్వాలి. ప్రూఫ్ ఇస్తే దాన్ని ఎడిట్ చేస్తారు. సో ఇవన్నీ మీరు ఇస్తే కనుక మీకు 15th నుంచి 21st లోపల ఇచ్చే కొత్త కార్డ్స్లో మీకు మీ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డీటెయిల్స్ ఇవ్వకపోతే కనుక మీకు కార్డ్ రాదు, రాదు అంటే సో మీరు ఏదైతే మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారం రాదు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కార్డు కూడా పోతుంది. ఆల్రెడీ పెన్షన్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్ అయిపోయాయి. సో పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా కార్డు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు గవర్నమెంట్ స్కీమ్స్కి అనేవి ఎలిజిబుల్ అవ్వరు. సో నవసేకన్ సర్వేలో పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకున్నారు కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీ డీటెయిల్స్ అనేవి మాడిఫై చేయించుకోండి. కొంచెం కష్టమైనా సరే, సచివాలయం వరకు అయినా సరే వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని కంపల్సరీ రెక్టిఫై చేయించుకుంటేనే మీకు కొత్త కార్డ్స్ అనేవి మీకు 15 తర్వాత వస్తాయి. లేకపోతే కనుక మీ కార్డ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఏ స్కీము మీకు ఇంప్లిమెంట్ అవ్వదు. సో చాలామంది అయితే అడిగారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.